ముందుగా అందరికి నమస్కారం అండి. ప్రత్యేకంగా మన స్పందన ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా జర్నీ విషయానికి, నా జర్నీ ఈ నేను ఏదైతే మౌంట్ ఎవరెస్ట్ క్లైమ్ చేశానో ఆ జర్నీ గురించి చెప్పే ముందు, జనరల్ గా మౌంట్ ఎవరెస్ట్ కానీ మౌంటనీయరింగ్ చేసే వాళ్ళని, యాక్చువల్లీ మౌంటనీయరింగ్ చాలా ఎక్స్పెన్సివ్, అది ఎవరు క్లైమ్ చేసినా, ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఎవరు క్లైమ్ చేసినా మౌంటనీయరింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. సో నేను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాననేది ఈ నా ఎవరెస్ట్ జర్నీ కావచ్చు, నా మౌంటనీయరింగ్ జర్నీ షేర్ చేసుకునే ముందు నా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలనుకుంటున్నా. సో చాలా మందికి, నన్ను ఫాలో అయ్యే వారికి నా గురించి తెలిసి ఉండొచ్చు. అంటే చాలా మంది అనుకుంటారు నేను ఒక మంచి బ్యాక్గ్రౌండ్ నుండి, వెల్ సెటిల్డ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన అని అనుకుంటుంటారు కొందరు. సో నేను ఒక చిన్న గ్రామం అండి, చాలా చిన్నది, పాకాల విలేజ్, నిజామాబాద్ జిల్లా. సో అక్కడ ఒకప్పుడు మాది చాలా చిన్న ఫ్యామిలీ, అమ్మ, నాన్న, నేను, అన్నయ్య. సో ఒకప్పుడు ఈ గ్రామంలో, పాకల గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామానికి వెహికల్స్, అంటే ఎలాంటి ఫెసిలిటీస్ లేని విలేజ్ అండి, సింపుల్ గా ఎలాంటి ఫెసిలిటీస్ లేని విలేజ్. అంటే ఒకప్పుడు ఒక ఎమర్జెన్సీ మెడికల్ లేదా హాస్పిటల్ కి వెళ్ళాలన్నా కనీసం సైకిల్ సైకిల్ పైన కూడా వెళ్ళడానికి సరిగ్గా రోడ్డు కూడా ఉండేది కాదు. అండ్ మన మాకు ఒక చిన్న, ఏ చిన్న నిత్యావసర వస్తువు కావాలన్నా మేము 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి, మళ్ళీ 7 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి. సో అలాంటి విలేజ్ నుండి ఏ ఎవరికన్నా సడన్ గా హాస్పిటల్, అంటే సిక్ అవ్వడం జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ అవ్వాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని మనం హాస్పిటల్ కి తీసుకెళ్లే లోపే సడన్ గా మధ్యలో ఏదో జరగడం, అంటే ఫెసిలిటీస్ లేక అలాంటి ఒక చిన్న గ్రామం నుండి వచ్చాము, ఎలాంటి ఫెసిలిటీస్ లేదు. సో అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక చిన్న గ్రామం నుండి నాకు నిజంగా మౌంటనీరింగ్ గురించి ఎలాంటి అవగాహన లేదు, జీరో నాలెడ్జ్ ఉంది నాకు. నేను చిన్నగా ఉన్నప్పుడు, అంటే 9th క్లాస్ లో ఉన్నప్పుడు నేను ఈ మౌంటనీరింగ్ లైఫ్ లోకి వచ్చాను. సో ఎలాంటి నాలెడ్జ్ నాకు ఈ మౌంటనీరింగ్ పైన లేదు, అసలు మౌంటనీరింగ్ అంటే ఏంటి ఇలాంటి ఏం తెలియదు. అసలు మా విలేజ్ నుండి పాకాల, ఆ విలేజ్ నుండి బయటికి వెళ్ళడం కూడా అసలు మామూలుగా అయితే మనము పక్కింటికి లేదా మనకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే అమ్మ వాళ్ళని, నాన్న వాళ్ళని అడిగి వెళ్ళాలి, అమ్మ నేను ఇక్కడికి వెళ్ళేసి వస్తానని చెప్పేసి వెళ్తాము. సో అంటే అలాంటి ప్లేస్ నుండి నేను, నాకు నా అదృష్టం, నేను రెసిడెన్షియల్ స్కూల్, నా ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ అంతా విలేజ్ లో అయిపోయిన తర్వాత హైయర్ స్టడీస్ కోసం నేను, అంటే 6th క్లాస్ కి ఒక గవర్నమెంట్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత నిజంగా ఆ రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవడం దగ్గర నుండి నా లైఫ్ ఒక లైఫ్ కొంచెం టర్న్ అయింది. అంటే యాక్చువల్లీ ఎందుకు నేను మా అలాంటి విలేజెస్ నుండి, అంత మారుమూల గ్రామం నుండి ఎడ్యుకేషన్ కి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు అనేది కూడా చాలా చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అంత చిన్న విలేజెస్ నుండి ఉన్న వాళ్ళకి. అంటే పేరెంట్స్ చదువుకోకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఈవెన్ మా పేరెంట్స్ కూడా అన్ఎడ్యుకేటెడ్, బట్ వాళ్ళకి సొసైటీ గురించి చాలా అవగాహన ఉంది. అంటే మా ఫాదర్ ఇప్పుడు, మేము చిన్న ఉన్నప్పుడు ఒకరోజు మొత్తం వరదలు వచ్చేసి, అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నవాళ్ళే. సో ఒకరోజు సడన్ గా వరదలు వచ్చేసి వర్షం పడి పంట మొత్తం నాశనం అయిపోవడం, సో లాస్ రావడంతో మేము ఆధారపడేది మొత్తం వ్యవసాయం పైనే. సో లాస్ రావడంతో ఒకరోజు మా పేరెంట్స్ మమ్మల్ని, నన్ను, మా అన్నయ్యని కూర్చోబెట్టుకొని వాళ్ళు ఒకటే చెప్పారు, ఏంటంటే చదువు ఉంటేనే ఏదైనా మనం సాధించగలము, చదువు ఉంటేనే ఒక నాలెడ్జ్ వస్తుంది, ఆ నాలెడ్జ్ తోని మనం ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఎంత పెద్ద శిఖరాన్ని, అంటే లైఫ్ లో ఎంత పెద్ద గోల్ ఉన్నా అది మనల్ని అక్కడికి చేరుస్తుంది అనే నమ్మకం వాళ్ళకు ఉండేది. అది మాకు చెప్పేవాళ్ళు. అంటే మేము ఎలా చెప్పారంటే, మేము మా కాలంలో మేము చదువుకోలేకపోయాము, మాకు అన్ని ఫెసిలిటీస్ లేకుండే మా పేరెంట్స్ కూడా ఒక చిన్న
చిన్న చిన్న వ్యవసాయం చిన్నగా వ్యవసాయం చేసుకోవడం, మమ్మల్ని కూడా అదే రూట్ లో తీసుకెళ్లడం, మాకు అవగాహన లేకుంటే అన్ని ఫెసిలిటీస్ లేకుండే అని చెప్పి మేము చదువుకోలేదు. కానీ మీరు మాత్రం మాలాగా వ్యవసాయం చేయద్దు అంటే ఒక గొప్ప ఉద్యోగం చేయాలి, ఒక గొప్ప స్థాయిలో ఉండాలి అనే ఆలోచనతో మా పేరెంట్స్ మమ్మల్ని ఎడ్యుకేషన్ వైపే ఉంచారన్నమాట. సో మా ఫాదర్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు మాకు. ఈవెన్ మా మదర్ కావచ్చు, దేనికైనా అమ్మ నేను ఇది చెయ్యాలనుకుంటున్నా, నాకు ఈ రూట్ ఎందుకో మంచిగా అనిపిస్తుంది అని అంటే ఎస్ దే అగ్రి. ఎందుకంటే మా పిల్లలు గొప్పగా ఉండాలి, ఒక గొప్ప స్థాయిలో ఉండాలి అనే ఆలోచనతో వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. సో అలా మా రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత 9th క్లాస్ లో నాకు ఈ మౌంటనీరింగ్ గురించి తెలిసింది. నిజంగా కంప్లీట్ గా నాకు ఆ హాస్టల్ లైఫ్ కావచ్చు, ఒక విలేజ్ నుండి హాస్టల్ కి వచ్చి చదువుకోవడం ఇదంతా కంప్లీట్లీ ఎవ్రీథింగ్ కంప్లీట్ గా న్యూ. అసలు ఏం అర్థం కాకపోయేది, నేను ఎందుకున్నాను, నేను ఏం చెయ్యాలి అనే ఆ ధీమాలో ఉండే నేను హాస్టల్లో జాయిన్ అవ్వగానే. మా మేడం వచ్చేసి మౌంటనీరింగ్ అంటే తెలుసా అని చెప్పేసానంటే, నిజంగా నాకు టు బి ఆనెస్ట్ ఎలాంటి నాలెడ్జ్ లేదు, నాకు తెలియదు మేడం అని అంటే, యాక్చువల్లీ నేను స్పోర్ట్స్ లో బాగా యాక్టివ్ ఉండేదాన్ని, అన్ని స్పోర్ట్స్ ఆడటము ఆల్రౌండర్ అన్నట్టు. సో మా మేడం వచ్చి అడగగానే నాకు తెలియదు మేడం అనగానే, కొండలు ఎక్కడం అని అంటే అది ఊర్లలో మామూలుగా చిన్న చిన్న కొండలు ఎక్కుతా ఉంటాం, కానీ ఎంత ఉంది కదా అని చెప్పేసి ట్రై చేశాను. సో నేను ఇంట్రెస్టెడ్, నాకు ఇంట్రెస్ట్ ఉంది మేడం అని చెప్పగానే నన్ను మౌంటనీరింగ్ కి సెలెక్ట్ చేయడం, దాని తర్వాత పోన్గిరి, తర్వాత ఇలా 8 మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నాం. ఈ ట్రైనింగ్ అంతా ఒక డిఫరెంట్ వే, అండ్ క్లైంబింగ్ ఇస్ ఎవరెస్ట్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ 8 నెలల ట్రైనింగ్ ఏదైతే మేము తీసుకున్నామో, ఫస్ట్ రాక్ క్లైంబింగ్, రాక్ క్లైంబింగ్ లో కూడా మాకు క్లైంబింగ్ చేయడం, అక్కడ ఫియర్ బ్రేకింగ్, అసలు స్టార్టింగ్ మేమేమో రాక్ క్లైంబింగ్ చేస్తున్నప్పుడు చాలా భయం వేసింది. అంటే అది క్లైంబ్ చేస్తా ఉంటే మన బాడీ బ్యాలెన్సింగ్ చేస్తారు అన్నట్టు. సో అది స్టీప్ ఉన్న రాక్ పైన మనము వితౌట్ రోప్స్, వితౌట్ ఎనీ సపోర్ట్ కిందికి దిగాలి. సో ఇలా ఉండే మౌంటైన్ ని మనం పైకి వెళ్ళి మళ్ళీ కిందికి దిగాలన్నట్టు. సో వితౌట్ సపోర్ట్ మన బాడీ మనం ఇలా బ్యాలెన్స్ చేస్తున్నాము అనేది. సో అది చేస్తున్నప్పుడు వెరీ ఫస్ట్ డే మౌంటనీరింగ్ లో, రాక్ క్లైంబింగ్ లో వెరీ ఫస్ట్ డే అది. సో అది అలా చేస్తున్నప్పుడు నా కాళ్ళు వణుకుతున్నాయి, చాలా భయం వేస్తుంది, ఎక్కడ పడిపోతుందో ఏమవుతుందో అనే ఆ భయం చాలా ఉండేది. బట్ ఆ తర్వాత నేను మా కోచ్ దగ్గరికి వెళ్ళి, శంకర్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు చాలా భయం వేస్తుంది, నేను చేస్తానో లేదో అని చెప్పేసి మాట్లాడితే, వాళ్ళు నాకు కొన్ని టిప్స్ ఇచ్చారు, చాలా మోటివేట్ చేశారు. మనం ఏదైనా చేయగలమమ్మా, మనకి ఒక గట్టి నమ్మకం, ఒక సంకల్ప బలం, చెయ్యాలి, ఎస్ ఇది నేను ఖచ్చితంగా చెయ్యాలి అనే ఆలోచన మీకు ఉంటే ఖచ్చితంగా సాధించగలం అని చెప్పేసి ఆయన మోటివేట్ చేయడం. దాని తర్వాత రాక్ క్లైంబింగ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెలెక్షన్ ప్రాసెస్, ఇంకా చాలా బేసిక్ కోర్స్, అడ్వాన్స్ బేసిక్ కోర్స్ ఇలా చాలా చేసాము. డార్జిలింగ్ లో లదాఖ్ వెళ్ళి చాలా ఇవన్నీ ట్రైనింగ్స్ అయిపోయిన తర్వాత ఎవరెస్ట్కి వెళ్ళాము. సో ఎవరెస్ట్కి వెళ్ళిన తర్వాత ఇందాక చెప్పినట్టు మా ట్రైనింగ్ పార్ట్ ఇస్ డిఫరెంట్ అండ్ ఎవరెస్ట్ క్లైంబింగ్ ఇస్ డిఫరెంట్. మేము బేస్ క్యాంప్ కి రీచ్ అవ్వగానే, మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కి రీచ్ అవ్వగానే, 4-5 డేస్ మేము అక్కడ స్టే చేయాలి, మా బాడీ ఆ వెదర్ కి అడాప్ట్ చేసుకోవాలి, ఆ వెదర్ ని అడాప్ట్ చేసుకొని మేము అక్లమైటైజేషన్ వాక్ కి వెళ్ళడము, హైకింగ్ కి వెళ్ళి రావడం అట్లాంటివి చేస్తాం అన్నమాట. సో మౌంటైన్ సిక్నెస్ రాకుండా. సో ఆ టైంలో April 2014 అది. సో మేము నార్త్ సైడ్ నుండి ఎవరెస్ట్ ఎక్కడానికి 2 వేస్ ఉంటాయండి, అంటే నార్త్ సైడ్ అండ్ సౌత్ సైడ్. సో నార్త్ అంటే టిబెట్ నుండి, సౌత్ అంటే నేపాల్ నుండి క్లైమ్ చేస్తారు. సో మేము నార్త్ సైడ్ నుండి వెళ్ళాము, నేపాల్ సైడ్. సౌత్ సైడ్ ఒక న్యూస్ వచ్చింది మాకు, ఏంటంటే 16 మెంబర్స్ శెర్పా వాళ్ళు, బ్యాక్ సపోర్టర్స్ ఎవరైతే మమ్మల్ని క్లైంబర్స్ ని తీసుకెళ్తారో వాళ్ళు చనిపోయారని చెప్పేసి న్యూస్ వచ్చింది. సో అది తెలియగానే మాకు భయమే లేదు, బట్ ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు అనేది తెలుసుకుంటే
అవలాంచ్ వచ్చి వాళ్ళు ఎవ్రీ ఇయర్ మౌంట్ ఎవరెస్ట్ పైన ఒక టీమ్ వెళ్ళేసి రూట్ ఓపెన్ చేస్తారు. సో ఆ రూట్ ఓపెన్ చేసేటప్పుడు అంటే రోప్స్ కూడా యూజ్ చేయాలి మేము క్లైంబింగ్ చేసేటప్పుడు. సో ఆ రోప్స్ వాళ్ళు కొత్త రోప్స్ వేస్తారు అన్నమాట ఎవ్రీ ఇయర్ రూట్ కి ఆ రూట్ బాగుందా లేదా అనేది మొత్తం చూస్తారన్నమాట. సో వాళ్ళు అలా రూట్ ఓపెన్ చేయడానికి వెళ్తున్నప్పుడు హోల్ టీమ్ ఎంతమంది అయితే వెళ్ళారో అంతమంది 16 మెంబర్స్ కూడా చనిపోవడం జరిగింది అవలెన్స్ వచ్చి. సో అందులో కొన్ని డెడ్ బాడీస్ దొరికినాయి కొన్ని దొరకలేదు. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం అనేది అంత ఈజీ కాదు. మనకి మౌంట్ ఎవరెస్ట్ క్లైంబింగ్ కి వెళ్ళే మౌంట్ ఎవరెస్ట్ అని కాదు ఏ మౌంటైన్ క్లైంబింగ్ వెళ్ళినా మేము ఒకటే చనిపోయినా పర్లేదు మేము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి అనే ఒక నమ్మకం ఒక కాన్ఫిడెన్స్ ఒక గోల్తో వెళ్తాం మేము. సో అక్కడ ఉండే ప్రతి ఒక్క షెర్పా కూడా ఇక్కడ మనం ఉద్యోగాలు చేసి ఎలా గడుపుతాము లైఫ్ ని ఎలా రన్ చేసాము అనే మన లైఫ్ ని అలాగే ఆ షెర్పాస్ కూడా వాళ్ళ జాబ్ అది వాళ్ళు గైడ్స్ కి సారీ క్లైంబర్స్ కి గైడ్ చేయడమే వాళ్ళ లైఫ్ వాళ్ళ జాబ్ అన్నట్టు. సో వాళ్ళు ఏదైనా సరే అన్నట్టుగా ఉంటారు. సో ఆ న్యూస్ తెలిసిన తర్వాత ఇమ్మీడియట్ గా నిజంగా ఈ రోజు ఈ ఇంత పెద్ద వరల్డ్ రికార్డ్ సృష్టించి ప్రపంచంలో నాకంటూ ఒక గుర్తింపు ఉంది అని అంటే నిజంగా అది ప్రవీణ్ సార్ వల్ల అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఆలోచన నాకు ఎందుకు వచ్చింది క్లైంబింగ్ ఎవరెస్ట్ క్లైంబ్ చేయాలి ఈ రూట్ లో నేను ఎలా వచ్చానంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. ఇంతకుముందు అడిషనల్ డీజీపీగా వర్క్ చేశారు. సో ఆయన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి కాలేజెస్ కి సెక్రటరీగా ఉండే ఇంతకుముందు. సో ఆయన వచ్చిన ఆలోచన అంటే ఆయనకి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది పిల్లల్ని క్లైంబింగ్ ఎందుకు చేయించాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది అని అంటే మేము ఎక్కడి నుండి వచ్చామనేది కాదు. మేము పేదవాళ్ళమా ఒక చిన్న గ్రామం నుండి వచ్చామా మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నా లేకున్నా పేదోళ్ళము ఉన్నోళ్ళము అనేది ఏది లేకుండా అంటే ఒక గోల్ ఉంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటే ఒక విల్ పవర్ ఉంటే మేము ఏదైనా చేసి చూపించగలం అనేది అది ప్రూవ్ చేయడానికని ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ అనేది పెట్టారు కాలేజ్ లో. సో అలా ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మౌంట్ ఎవరెస్ట్ వచ్చాం. సో ఆయన ఆ 16 మెంబర్స్ సెర్పాస్ చనిపోయారు అనగానే మాకు ఇమ్మీడియట్ గా కాల్ చేశారు న్యూస్ రాగానే. సో అంటే ఆయన కూడా లైక్ చాలా మంది చాలా చెప్పారు అన్నట్టు ఇంత చిన్న పిల్లల్ని మీరు ఎవరెస్ట్ కి పంపిస్తున్నారు మరి ఏమన్నా వాళ్ళకి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. సో అవన్నీ న్యూస్ చూడగానే మాకు కాల్ చేసి మీరు వచ్చేస్తారు రిటర్న్ అని చెప్పేసి అడిగారు. బట్ మేము ఒకటే మాట చెప్పాము నేను నాతో పాటు ఆనంద్ కుమార్ మేమిద్దరం కలిసి క్లైమ్ చేశాము. సో సార్ మేము ఇంత దూరం వచ్చాము మాకు మీరు ఒకటే నేర్పించారు నో రివర్స్ గేర్ అని. ఒక లక్ష్యాన్ని మనం ఎంచుకున్న తర్వాత ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంత కష్టం వచ్చినా అది మేము ఖచ్చితంగా సాధించే తీర్థం సార్ అని చెప్పి ఆ వచ్చే కష్టాలను కూడా ఎలా ఓవర్కమ్ చేసుకోవాలనేది అంటే ఓవర్కమ్ చేసుకోవాలి అది చేసుకుంటూ మేము ఎలాగైనా ట్రైన్ చేసి వస్తాం సార్ అని చెప్పి మేము సార్ కి చెప్పడం జరిగింది. ఆయన కూడా అగ్రీ అయ్యారు కంటిన్యూ అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత మౌంట్ ఎవరెస్ట్ పైన నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానంటే ఒకటి చాలా మందికి చాలా రకాల మౌంటైన్ సిక్నెస్ ఉంటుంది. కొందరికి హెడేక్ వస్తుంది సివియర్ హెడేక్ వస్తుంది బికాస్ ఆఫ్ ఆల్టిట్యూడ్ మన బాడీలో వాటర్ లెవెల్స్ తక్కువ అవడం అంటే హెడేక్ సివియర్ హెడేక్ రావడం కొందరికి వామిటింగ్స్ అవ్వడం ఇంకొందరికి రకరకాల హైపోథర్మియా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో నాకు వచ్చేసి కేవలం ఫుడ్ వల్ల నేను డైలీ వామిటింగ్ అంటే కంటిన్యూగా వామిటింగ్స్ చేసుకోవాల్సి వచ్చింది. కేవలం అంటే ప్యాకెట్ ఫుడ్ ఇస్తారు ప్యాకెట్ ఫుడ్ లో ప్యాకెట్ ఫుడ్ ఇస్తారు ఆ ప్యాకెట్ ఫుడ్ స్మెల్కే నేను వామిటింగ్స్ చేసుకోవడం జరిగింది.
సో ఆ వామిటింగ్స్ అంటే మేము బేస్ క్యాంప్ నుండి నెక్స్ట్ క్యాంప్ కి వెళ్తున్నప్పుడు కంటిన్యూగా వామిటింగ్స్ చేసుకున్నా నేను అక్కడికి రీచ్ అయ్యేంత వరకు. సో అక్కడికి రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాంప్ కి రీచ్ అయిన తర్వాత వాళ్ళు ఆక్సిజన్ ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ సిలిండర్ పెట్టేశారు, ఒక 1 అవర్ రెస్ట్ తీసుకోమన్నారు. సో ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ సిలిండర్ పెట్టినంతసేపు నేను ఐ వాస్ టోటల్లీ ఫైన్ అన్నాడు, చాలా యాక్టివ్ గా అయిపోయాను. సో ఆ 1 అవర్ పెట్టి తీసేసిన తర్వాత 1 అవర్ తర్వాత మళ్ళీ ఆక్సిజన్ తీసేసిన తర్వాత బయటికి వచ్చాను. ఒక 5 నిమిషాలు మంచిగా ఉన్నా, నేను మళ్ళీ వామిటింగ్ చేసుకోవడం జరిగింది. దెన్ ఒక శర్పాతోని మళ్ళీ నన్ను కిందికి పంపించారు. అంటే ఆ ఫుడ్ పడకపోవడం వల్లనే చాలా ప్రాబ్లం అయింది, అదొక ప్రాబ్లం. దెన్ మళ్ళీ కిందికి వచ్చి ఒక 2-3 డేస్ స్పెండ్ చేసి అక్లమైటైజేషన్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళాను. అంటే నాకు 2 రౌండ్స్ అయినాయి. జనరల్ గా ఏ క్లైంబర్ అయినా వన్స్ వెళ్ళారంటే మళ్ళీ కంటిన్యూ వెళ్తూనే ఉంటారు, బట్ నేను నాకు వామిటింగ్స్ అవ్వడం వల్ల పైకి వెళ్ళి మళ్ళీ కిందికి రావడం, దెన్ మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ మేములాగే క్యాంప్ 1, క్యాంప్ 2, క్యాంప్ 3. క్యాంప్ 3 అంటే డెత్ జోన్. అక్కడికి వెళ్ళారంటే మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు వచ్చాము అనేది నమ్మకం ఉండదు. అంటే ఆ క్యాంప్ 3 నుండి ఇంకా సమ్మిట్ ఉంటుంది లాస్ట్ పాయింట్. సో ఆ మధ్యలో ఏమైనా జరగవచ్చు, చాలా డేంజర్ అంటారు అది, మొత్తం కంప్లీట్ గా డెత్ జోన్ అంటారు. సో చాలా మంది చనిపోవడం అక్కడే జరుగుతుంది. సో చాలా డెడ్ బాడీస్ కూడా ఉంటాయి ఎవరెస్ట్ పైన. సో నేను డెడ్ బాడీస్ కూడా చూశాను. సో సమ్మిట్ కి, క్యాంప్ 3 నుండి సమ్మిట్ కి మేము లాస్ట్ పాయింట్ సమ్మిట్ కి వెళ్తున్నప్పుడు వెళ్తా ఉన్నాము, మిడ్ నైట్ లో నాకు కళ్ళు తిరిగి నేను నాకు మొత్తం ఏం కనిపించట్లేదు, కళ్ళు తిరుగుతున్నాయి, మొత్తం ఏం కనిపించట్లేదు, మొత్తం బ్లాక్ బ్లాక్ అయిపోయింది. నేను శర్పాతో చెప్పాను నాకు కూర్చోవాలి, అంటే నేను కళ్ళు తిరుగుతున్నాయని చెప్పలేదు, కూర్చోవాలనిపిస్తుంది అని చెప్పాను. ఎందుకనంటే, ఎందుకు కళ్ళు తిరుగుతున్నాయని చెప్పలేదంటే, నేను వామిటింగ్ వచ్చినప్పుడు వాళ్ళు నాకు ఒక మాట చెప్పారు అన్నట్టు, మళ్ళీ నువ్వు ఇలాంటి సిక్నెస్ ఏదన్నా సిక్నెస్ ప్రాబ్లం ఏమన్నా వస్తే నిన్ను రిటర్న్ పంపించేస్తాము అని చెప్పేసి అన్నారు, క్లైమ్ చేయనీయమన్నారు. ఎందుకంటే అది రిస్క్, సో క్లైమ్ చేయనీయమని చెప్పేసి అని అన్నారు. అది నాకు మైండ్ లో ఉండిపోయింది, ఇంత దూరం వచ్చాను, ఇంత కష్టపడ్డాను, నన్ను పైకి వెళ్ళనీయకుండా ఆపేస్తారేమో అని చెప్పేసి నాకు కూర్చోవాలనిపిస్తుంది అని చెప్పాను. సో అక్కడ ప్లేస్ లేకుండా, ఎందుకంటే ఒక సైడ్ మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి, ఓన్లీ ఒక పర్సన్ నడిచేంత వే మాత్రమే ఉంది, ఇంకో వే మొత్తం లోయలే ఉన్నాయి, క్రేవాస్ మొత్తం. సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్ లో కూర్చున్నాం. దెన్ మా శర్ప ఆక్సిజన్ సిలిండర్ చెక్ చేశారు. సో ఆక్సిజన్ సిలిండర్ అయిపోయింది. దెన్ ఇమ్మీడియట్ గా ఇంకో సిలిండర్, అంటే ఈచ్ పర్సన్ 6 సిలిండర్స్ క్యారీ చేస్తారు, 6 to 7 సిలిండర్స్. సో ఒక సిలిండర్ 4 కేజెస్ ఉంటుంది. సో మొత్తం మేము 22-25 కేజెస్ మేము వెయిట్ క్యారీ చేసుకొని క్లైమ్ చేయాలన్నమాట. సో ఆక్సిజన్ అయిపోగానే మళ్ళీ ఇమ్మీడియట్ గా అయినా ఇంకో ఆక్సిజన్ చేంజ్ చేశాక దెన్ మళ్ళీ కంటిన్యూ చేసాం. సో అంటే మౌంటైన్స్ లో ఎట్లా అంటే, మౌంటైన్స్ మాకు చాలా నేర్పిస్తాయి. ఏంటంటే అంటే ఒకటి డిసిప్లిన్, ఒకటి కావలసినంత ధైర్యం, ఏదైనా చెయ్యగలమనే నమ్మకం, కాన్ఫిడెన్స్. సో ఈ 3 మాకు చాలా నేర్పిస్తాయి మౌంటైన్స్. నేను ఈ 3 మాత్రం మౌంటైన్స్ నుండి చాలా నేర్చుకున్నానండి. అంటే నిజంగా నేను ఈ ఎవరెస్ట్ క్లైమ్ చేసేంత వరకు, బిఫోర్ ఎవరెస్ట్ నేను భువనగిరి గురించి మాట్లాడాను, ఆ భువనగిరిలో నేను ఆ భువనగిరికి రాకన్నా ముందు నాకు ఎప్పుడు ఒక భయం ఉండేది, ఏది చేయాలన్నా అమ్ము ఏమవుతుందో, అసలు మనకి ఇలాంటి కొత్తవి చేయడం అవసరమా అనే ఈ భయం ఉండేది, బట్ స్టిల్ చేయాలనిపిస్తుంది. సో బట్ ఈ ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత, సో ఒకటి కాన్ఫిడెన్స్, కరేజ్ అండ్ డిసిప్లిన్, ఈ 3 నేను నిజంగా నాకు చాలా మౌంటైన్స్ నేర్పించింది. సో 25th May 2014 కి నేను ఎర్లీ మార్నింగ్ 6 o'clock కి ఎవరెస్ట్ పైన రీచ్ అయ్యానండి. సో అంటే ఎస్, రీచ్ అయ్యాం. ప్రతి ఒక్క క్లైంబర్ కొందరు రీచ్ అవ్వచ్చు, కొందరు రీచ్ అవ్వకపోవచ్చు, బట్ రీచ్ అయిన తర్వాత ఇంకా డిఫరెంట్ ఇష్యూ. ఇంకా
రీచ్ అయిపోయాం మళ్ళీ సేమ్ వే హెలికాప్టర్ రాదు మనల్ని తీసుకురావడానికి ఇంకెవ్వరు రారు మనకి మనమే మళ్ళీ ఎలాగైతే ఏ వేలునైతే క్లైమ్ చేసామో మళ్ళీ అదే వేలు కిందికి రావాలి సో ఎక్కడం కన్నా ఇంకా దిగడం ఇంకా రిస్కి ఎక్కేటప్పుడన్నా మనకి సేఫ్టీకి రోప్స్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి టెక్నికల్ ఎక్విప్మెంట్ కిందికి రా వచ్చేటప్పుడు ఓన్లీ మనం రోప్ పట్టుకునే రావాలి ఎలాంటి టెక్నికల్ ఎక్విప్మెంట్ యూజ్ అవ్వదు సో మళ్ళీ మొత్తం ఫుల్ ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్ మొత్తం 52 రోజుల్లో కంప్లీట్ చేసాము దెన్ ఆ తర్వాత నిజంగా నా అదృష్టం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది వరల్డ్ రికార్డ్ అవుతుంది అని సో అది వరల్డ్ రికార్డ్ ప్రపంచంలోనే ఇందాక చెప్పారు ఇంట్రడక్షన్ లో ప్రపంచంలోనే అతి చిన్న వయసులో మనం నేను క్లైమ్ చేసినట్టు రికార్డు వచ్చింది దెన్ ఆ తర్వాత ఇంత పేరు తెచ్చిపెట్టింది మౌంటైన్స్ నేను నాకు ఇంత నేర్పించింది మౌంటైన్స్ నేను వదలొద్దు నేను ఇంకా కంటిన్యూ మౌంటైన్స్ మౌంటైనీరింగ్ కంటిన్యూ చేయాలి అండ్ ఇదొక నా లైఫ్ లో ఒక పార్ట్ గా పెట్టుకోవాలి అని డిసైడ్ అయ్యాను దెన్ మా కోచ్ ద్వారా నేను 7 సమిట్స్ గురించి తెలుసుకున్నాను దెన్ డిసైడ్ అయిపోయాను నేను 7 సమిట్స్ క్లైమ్ చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నాను సో ఇప్పటి వరకు 7 కాంటినెంట్స్ లో 7 హైయెస్ట్ పీక్స్ లో 6 మౌంటైన్స్ క్లైమ్ చేయడం అయిపోయింది ఇంకొక మౌంటైన్ కూడా అది కంప్లీట్ అయిపోయేది కరోనా వల్ల పోస్ట్ పోన్ అయింది మేబీ హోప్ఫుల్లీ ఈ ఇయర్ కంప్లీట్ అవుతుంది సో చివరిగా ప్రతి ఒక్కరికి మా నాలాంటి స్టూడెంట్స్ కి అన్న చెల్లెలు అందరికి తమ్ముళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నేను చిన్న చిన్నగా స్టోరీ అంటే స్టోరీ ఏం చెప్పాను కానీ ఒక చిన్న మెసేజ్ అంటే మనకి లైఫ్ లో ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఫస్ట్ గోల్ ఉండాలండి మనం ఒక గోల్ పెట్టుకున్నంత వరకు మనం ఎటు పయనిస్తున్నాం అనేది ఎటు ప్రయాణిస్తున్నాం అనేది మనకి అర్థం కాదు సో ఇటు అవకాశం వచ్చిందా ఇటు వెళ్ళిపోతాం అది అది వెళ్తున్న దారిలోనే మళ్ళీ ఇంకోటి వస్తే అలా డైవర్ట్ అవుతూనే ఉంటాము సో ఫస్ట్ సిట్ మీకు మీరు మాట్లాడుకోండి మీకు ఏం కావాలి మీకు ఏం ఇంట్రెస్ట్ ఉంది ఎస్ ఇప్పుడు నాకు నేను 7 సమిట్స్ చేయాలనుకున్నాను సో నేను ఆ 7 సమిట్స్ అదే టార్గెట్ లో ఉన్నాను దెన్ స్టిల్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సి నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను సో దానికోసం కూడా నేను నాకు కావాల్సిన ప్లానింగ్ నేను చేస్తున్నాను అదే నేను ఏం చెప్తున్నా అంటే మీ అందరూ కూడా ఒక గోల్ పెట్టుకోండి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే పెట్టుకోండి దెన్ దానికోసం ప్రాపర్ ప్లానింగ్ అండి ఖచ్చితంగా ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి అండ్ దానికంటే ముందు రైట్ గైడెన్స్ ఫ్రమ్ రైట్ పర్సన్ సో ఈ మూడు ఉంటే మీరు ఖచ్చితంగా మీ గోల్ ని రీచ్ అవుతారు అండ్ మీ గోల్ ఉంది అని అంటే ఎలాంటి చెడు ఆలోచనలు ఉండవు ఎలాంటి చెడు పనులకి మీరు పనులు చేయడానికి కానీ చెడు అలవాట్లు కానీ ఉండవు అంటే ఆటోమేటిక్ గా రావు ఎందుకంటే నీకు ఒక గోల్ ఉంది నువ్వు దానికోసం వర్క్ చేస్తున్నావు అదే సాధించాలని ప్రతి క్షణం పనిచేస్తూ ఉంటే ప్రతి క్షణం నీ లైఫ్ ని ఏదో ఒక వర్క్ లో బిజీ చేసుకుంటే డెఫినెట్ గా నీకు ఎలాంటి చెడు ఆలోచనలు రావు చెడు పనులు మీరు చెడు పనులు చెయ్యరు సో ఇదొక నా సజెషన్ ప్లీజ్ హ్యావ్ ఎ గోల్ ఫస్ట్ దెన్ నిజంగా కరేజ్ హ్యాస్ నో లిమిట్స్ అండి మనం అనుకున్నామా బ్లైండ్ గా ఫిక్స్ అయితే మనకి ఎంత కావాలో అంత ధైర్యం ఆటోమేటిక్ గా అదే వస్తుంది నేను ఇది చెయ్యాలి అంటే చెయ్యాలి అంటే జీవితాన్ని ఎప్పుడు కూడా మనం కోరుకోవద్దు అంటే జీవితంలో ఎప్పుడు కూడా మనం పెద్ద పెద్ద ఆలోచనలు పెద్ద పెద్ద లక్ష్యం పెద్దగా ఆలోచించు పెద్దగా ఏమంటారు జీవితాన్ని చాలా పెద్దగా ఊహించుకోవాలి జీవితాన్ని చాలా పెద్దగా కోరుకోవాలి మనం అంతే మధ్యలోనే దాన్ని అర్థం చెయ్యొద్దు అంటే ఒకటి మీరు ప్రయత్నిస్తున్నప్పుడు మధ్యలో ఫెయిల్ అయితే బాధపడాల్సిన అవసరం లేదు సో ఒక చిన్నగా నేను ఒకటి చెప్పాలి అని అంటే కాళ్ళు లేనివాడు కళ్ళు లేనివాడు చేతులు లేనివాడు అన్ని చేయగలుగుతున్నాడు అన్ని ఉన్న మనం ఇంకెంత చేయాలి
సో అదొకటి ఆలోచించండి. అండ్ పేరెంట్స్ కి చెప్పేంత పెద్దదాన్ని నేను ఇంకా అక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, బట్ మీ మీకున్నంత ఎక్స్పీరియన్స్ నాకు లేకపోవచ్చు, నాకు లేదు యాక్చువల్లీ మీకున్నంత ఎక్స్పీరియన్స్. అండ్ మీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు, బట్ స్మాల్ రిక్వెస్ట్ అండి అందరు తల్లిదండ్రులకి, దయచేసి మీకు ఉన్న గోల్స్ ని పిల్లల పైన మీరు ఇదే చేయాలి, నేను అవ్వలేకపోయా అంటే పేరెంట్స్ వాళ్ళు ఇంజనీరో డాక్టర్ అవ్వలేకపోవడం వల్ల వాళ్ళ పిల్లల్ని కూడా అదే అవ్వాలి, నేను ఇది అవ్వలేకపోయినా నువ్వు ఇది ఖచ్చితంగా నువ్వు ఇది అవ్వాలి నా కోసం అని చెప్పి దయచేసి వాళ్ళ పైన వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా ఏమంటారు ప్రెషర్ పెట్టకండి, ఎందుకంటే వాళ్ళు అది చేయలేరు, అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటుందో దానికి మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ థింక్ ఐమ్ డన్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మరొకసారి స్పందన ఫౌండేషన్ కి అండ్ దీనికి ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.